విమర్శన చేసే హక్కు ఉంది, కానీ ఇలాంటి వ్యక్తిగతంగా విమర్శ చేయడం కానీ కులాల మీద కానీ మతాల మీద కానీ విమర్శలు చేయకోకుండా నువ్వు రాజకీయం చేయాలా? నువ్వు అభివృద్ధి మీద పోరాడు, నీ గవర్నమెంట్ ఉంది కదా, గవర్నమెంట్ ఉన్నా కానీ నువ్వేమాత్రము చంద్రబాబు నాయుడు మీద అవినీతి మీద నువ్వు పోరాడు, గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వు బయటికి తీయాలా? అలాంటి నీ చేత కాని ప్రభుత్వము నువ్వేమీ చేయలేకున్నావు అంటే నారా చంద్రబాబు నాయుడు మధ్యలేని లీడర్ కాబట్టి ఆయన మీద ఎలాంటి ఆరోపణలు కానీ అవినీతి కానీ లేదు కాబట్టి నువ్వు ఏమీ చేయలేకపోతున్నావు. నువ్వు ఏదో విధంగా నువ్వు ఎలక్షన్లు అయితేనేమి ఏమిటైతేనేమి అన్నింటిలోనూ నువ్వు ముందుగానే బ్యాలెట్ పేపర్ మీద గుద్దుకొని వచ్చేసి పోలీసులు పెట్టి నువ్వు రాజకీయాన్ని ఇలాంటి ప్రభుత్వం మొత్తం ప్రజలే నిర్ణయించాలి. రాబోయే కాలంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చెప్పులతో కొట్టి మొత్తం ప్రభుత్వాన్ని పడగొట్టి మొత్తం గవర్నమెంటే కాదు రాష్ట్రమే కాదు అన్ని రకాలు కావాలి, ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంటుంది. వీళ్ళు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని మొత్తం ఎలాంటిగా ముందు కొనసాగే అర్హత లేదని ప్రజలు తెలుసుకొని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసాం.